మనం పరిశీలించినప్పుడు ఆ పరమేశ్వరుడు కూడా భిన్న భిన్న సందర్భముల్లో తన ఉగ్రత్వాన్ని చూపిస్తాడు. ఆ ఉగ్రదేవతలు ఎందుకు అంటే రక్షణ కోసం, అది విశేషం. అలాగా రక్షణ స్వరూపులైనటువంటి ఆ ఉగ్రదేవతల అయిన స్త్రీ రూపముల్లో ఉన్న రుద్రులకు కూడా ఇక్కడ నమస్కరించి అమ్మవారి గణములన్నీ ఇక్కడ చెప్పారు. ఇవి ఎప్పుడో వచ్చిన గణాలు కాదండి, ఎప్పుడు ఉండే గణాలు కూడా. ఒక గ్రామంలో ఒక నగరంలో కూడా రకరకాల దేవతలు ఉంటారు. ఎల్లమ్మలు, పోలేరమ్మలు మీకు తెలుసు కదా, పులిమేరమ్మే పోలేరమ్మ, ఎల్లల్లో ఉండే అమ్మే ఎల్లమ్మ, హద్దుల్లో ఉండే తల్లి, ఆ శివార్లలో ఉండి గ్రామాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఈ తల్లి కూడా అమ్మవారి యొక్క స్వరూపమే, జగదంబ యొక్క స్వరూపం కాదనడానికి వీల్లేదు. అయితే ఆ తల్లి పూర్ణ స్వరూపుడైతే వీళ్ళు కళాం సాం సాం సాంస స్వరూపం. ఎందుకంటే ఊరిని కాపాడడానికి అంత శక్తి అవసరం, అంత పంపించింది అమ్మ, పూర్తి స్పిరిట్ని కాదు అక్కడికి. కనుక వాళ్ళ శక్తి ఆ ఊరికి పరిమితమై ఉంటుంది, ఆ ఎల్ల దాటదు. అందుకే ఎల్లమ్మ పోలేరమ్మ. అలాగే రోగాలు మొదలైన వాటిని తెచ్చేటువంటి మరియమ్మలు ఉన్నారు, ఎన్ని రకాలు. ఇలాగ ఈ విశేషమైనటువంటి స్వరూపాలతో ప్రతి గ్రామాలలో ఉండేటువంటి ఉగణాభ్యస్త్రిగుంహతిభ్యశ్చవో నమః. ఇవి ఎందుకు చెప్పారు అంటే మనం ఏ చోట ఈశ్వరారాధన చేస్తున్నామో ఆ ఊళ్ళో ఉండేటటువంటి ఈ అమ్మవార్లు కూడా అనుగ్రహించాలి అని కోరుకుంటున్నాం మనకు తెలియకుండా. అందుకే రుద్రాభిషేకం చేసినప్పుడు గ్రామ దేవతలు కూడా సంతృప్తి చెందుతూ ఉంటారు. ఒక గ్రామానికి, ఒక ఇంటికి, ఒక కులానికి కూడా అమ్మవారు వివిధ రూపాలతో అనుగ్రహిస్తుంటారు. ఆ తల్లి లేకపోతే ఆ గ్రామం వృద్ధి చెందదు, ఆ తల్లి లేకపోతే ఆ ఇల్లు వృద్ధి చెందదు, ఆ తల్లి లేకపోతే ఆ కులం వృద్ధి చెందదు. అందుకే కులదేవతలు, గృహదేవతలు, గ్రామదేవతలు, క్రమంగా దేశాధిదేవతలు, క్షేత్రాధిదేవతలు ఇవన్నీ కూడా చెప్పబడతాయి. కొంతమంది తెలివైన వాళ్ళు అనుకుని ఈ గ్రామదేవతల పూజలు అక్కర్లేదండి, కులదేవతల పూజలు అక్కర్లేదండి, అంతా పరమాత్మే. నిజమే, అంతా పరమాత్మ అయితే వాడికి వెంటనే అనాలి, నీకు అన్నం అక్కర్లేదండి, నీకు వస్త్రం అక్కర్లేదండి, అంతా పరమాత్మే. నీవు బ్రతుకుతున్నావు ఒక ఊళ్ళో క్షేమంగా అంటే వీళ్ళందరూ అనుగ్రహించడం బట్టి బ్రతుకుతున్నప్పుడు వాళ్ళని తలుచుకునే బాధ్యత నీకు లేదా? కృతజ్ఞుడివే బ్రతకరాదే. అందుకు నువ్వు ఉన్న గ్రామానికి కృతజ్ఞత చెప్పాలి అంటే గ్రామదేవత అనుగ్రహించాలి, నగరదేవత అనుగ్రహించాలి. అందుకే గ్రామదేవతల్ని, నగరదేవతల్ని ఎప్పటికప్పుడు ఆరాధించుకోవలసిన వ్యవస్థ మనకు ఉన్నది. అందుకే భారతీయ మతం, భారతీయ దేవతా స్వరూపం ఇది విశేషం. అయితే వ్యవస్థ యొక్క మూల చైతన్యం మాత్రం ఒక్కటే. అందుకే అంకాళమ్మ జాతర మొదలుకుని అశ్వమేధయాగ పర్వం వరకు కూడా మూల సూత్రం ఒక్కటే వేద సంస్కృతికి, ఇది విశేషం. ప్రతి దానిలో మూల సూత్రం ఒకటే, భగవద్ ఆరాధన బుద్ధి. వాడివాడి ప్రవృత్తి బట్టి, వాడివాడి ప్రకృతి బట్టి ఉంటుంది. పూనకాలొచ్చి ఊగిపోయి అమ్మా అనేటటువంటి వాడి యొక్క ప్రవృత్తికి అనుగుణంగా ఆ అమ్మ అక్కడికి వచ్చి కూర్చుంది. వాడిని కూర్చోబెట్టి రాజరాజేశ్వరి పరమ విద్య అండి, ఆత్మవిద్య అంటే వాడికి వెంటనే మహా నిద్ర వస్తుంది. ఎందుకంటే వాడి ప్రవృత్తి, ఆ ప్రవృత్తి బట్టి ఉంటాయండి. అందుకే ఆ ప్రవృత్తికి అనుగుణంగా అమ్మవారిని రూపాలు ధరించి ఉన్నారు. అందుకే ఆ ప్రవృత్తికి అనుగుణంగా వాళ్ళు ఏ ఆహారాలు స్వీకరిస్తూ ఉంటారో ఆ ఆహారాలనే వాళ్ళు నివేదన చేస్తూ ఉంటారు ఆ తల్లికి. ఇవి విషయాలు. ఇవి తెలియక బలులు, ఇవి ఏంటండి పిచ్చి అంటే, మరి వీడు కోసి పార్టీలు చేసినప్పుడు లేదు, అది కూడా విశేషం. అక్కడ బలిచ్చేటప్పుడు వచ్చింది బాధ. ఏమిటి అర్థం చేసుకుంటున్నాం మనం? భారతీయ బలుల్ని నిరసించేటటువంటి పాశ్చాత్యుడు ఒక్క పూట కూడా మాంసం లేకుండా తినలేడు. వాడు మనకు చెప్తాడా మాంసం హింస మీ దేవాలయాల్లో ఉందని? ఏం అర్థం చేసుకుంటున్నాం మనం? ఉగ్రదేవతలు, తీవ్రదేవతలు తమ ప్రవృత్తి కలిగినటువంటి వారు. మనలో ఉన్నటువంటి ఆ తామసిక వృత్తి కలిగిన జీవులు వాటిని ఆహారంగా కలిగి ఉంటాయి. ఎందుకంటే సృష్టిలో ఒకే రకమైన ఆహారం అందరూ తినలేరు. వారి యొక్క స్వభావరీత్యా ఎకలాజికల్ బ్యాలెన్స్ ఒకటి ఉంది. మళ్ళీ ఆ బ్యాలెన్స్ బట్టి ఆయా ప్రవృత్తులు ప్రేరేపిస్తాయి. అందుకే ఒక రకమైన జీవన విధానం కలిగినటువంటి వారు ఒక రకమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. అందుకే మన గ్రంథాల్లో నిషేధాలు ఒక పరిమితిగా కనిపిస్తాయి. ఎవరికి ఏది నిషేధమని, అందరికీ ఒక నిషేధం, అందరికీ ఒక విధి కాదు. ఎందుకంటే రకరకాల ప్రవృత్తులు, రకరకాల వృత్తులు, రకరకాల జీవన సరళులు ఉన్నాయి. ఒకరినొకరేమో అనుకోవడానికి లేదు. ఏదన్నా వై మానవాహ తదన్నా వై దేవాహ, యద్భాషా వై మానవాహ తద్భాషా వై దేవాహ, నీది ఏ అన్నమో దేవతదే అన్నం ఉన్నారు. ఎంత గొప్ప విశేషం అండి! దేవతదే అన్నమో అది నీ అన్నం కాదు, దేవతకు అన్నమే అక్కర్లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఆ దేవతా చైతన్యాన్ని నువ్వు ఏ నువ్వు తినే అన్నంతో సంతృప్తి పరిచినప్పుడు నువ్వు తిన్న అన్నం ద్వారా ఆ దేవత నిన్ను సంతృప్తి పరుస్తుంది, అది విశేషం. దీన్ని అర్థం చేసుకోవడానికే
బలులిచ్చే వాళ్ళు వాళ్ళు తినే వాటినే అమ్మవారికి నివేదన చేస్తున్నారు, కానీ వాళ్ళు తినని వాటిని చెయ్యరు. అందుకే ఆ శాకాహార నియమం కలిగినటువంటి వారు, దానికి సంబంధించిన వర్గం వారు వెళ్ళి నేను పోలేరమ్మ దగ్గరికి వెళ్ళాను కనుక బలిస్తాను అంటే వాడు బలైపోతాడు, అలా పనికిరాదు, వాడి బాధ్యత వాడే చేయాలట. అయితే వాడు ఎలా చేస్తాడు, ఉపహారాలు పెడతారు. చాలామందికి గుర్తుండి ఉంటుంది, ఇప్పుడు అవి కూడా పోతున్నాయి. శ్రోత్రియుల ఇళ్లల్లో ఉపహారాలు పెట్టడం ఉన్నది. వీళ్ళు ఈ గ్రామదేవతలు పరమేశ్వరి యొక్క తమశక్తి నుంచి ఉద్భవించిన అల్పశక్తులు. అల్పశక్తులు అంటే పరిమిత శక్తులు అని అర్థం నాది. అల్ప అనే మాటను ఇంకోలా అర్థం చేసుకోవద్దు, పరిమిత శక్తులు. ఈ పరిమిత శక్తుల్ని ఆరాధించేటప్పుడు ఈ పరిమిత శక్తులు ఆ ఊళ్ళో ఉండే వేద పండితుల్ని మహానుభావుల్ని గౌరవిస్తాయట గ్రామదేవతలు. విశేషం ఎందుకంటే అతడు వ్యవస్థ వీటికన్నా గొప్ప జీవన విధానంలో ఉన్నట్టు, అందుకు వాళ్ళని గౌరవిస్తారు. వాళ్ళు వీళ్ళని వీటిని ప్రార్థిస్తారు. ఊరిలో ఈ మహమ్మారులు మొదలైనవి రాకుండా ఉండడానికి వాళ్ళు ప్రార్థించాలట. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే ఉపహారాలు పెడతారు. ఇంట్లో గోడకు పసుపు రాసి అక్కడ వాటిని పత్తి పడగలు ఇవి పెట్టి ఉపహారాలు పెట్టడం ఉంది. అక్కడ ఏ రూప నిర్మాణం కాదు, అంటే శక్తినే మనం ఆరాధిస్తున్నామని చెప్పడం అక్కడే కనిపిస్తున్నది. అది చేసి ఉపహారం పెడతారు. ఉపహారం పెట్టినప్పుడు మళ్ళీ ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ అనరాదు, ఎందుకంటే గ్రామదేవతలకి వైదిక మంత్రంతో పూజ వాళ్ళు స్వీకరించరు. చూడండి వాళ్ళల్లోనే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. వాళ్ళు కేవలం చెయ్యి చూపించడమేట. అందుకే దేవతలు అంటే మనం అంతా ఒకటే ఈశ్వరుడు, అంతా ఒకటే ఆత్మ అని వ్యవహరించడానికి వీల్లేదు. అంతా ఒకటే ఆత్మ శరీరంలో ఉన్నా కాలి మర్యాద కాలిదే, చేతి మర్యాద చేద్దే. ఎలాగో దేవతా వ్యవస్థ అంటే ఏమిటో మనకి జ్ఞానం లేకుండా పోతుంది. దేవతా వ్యవస్థ కూడా చాలా ఉంది. గ్రామ పరిధికి పరిమితమైన దేవతాశక్తికి ఎంత అవసరమో అంత. దీన్ని ఉపహారాలు పెట్టడం అని అంటారు. అలాగే ఒకసారి పాపం ఒక విప్రుడి ఇంట్లో వ్యాధి వచ్చిందట, మహమ్మారి. అది పోగొట్టగలిగేది ఆ తల్లే, ఆ జగదంబే. తాను ఏ రాజరాజేశ్వరీ దేవిని ఆరాధిస్తున్నాడో ఆ తల్లినే. కానీ ఆ తల్లి ఇది పోగొట్టడానికి ఆ ఊళ్ళో గ్రామదేవతగా ఉంది, కనుక ఆ గ్రామదేవతకి దండం పెట్టేట. ఏమని, ఆ తల్లికి ఎరుపు అంటే ఎరుపు కదా, ఎవరైనా సమర్పిస్తారు. అయితే ఎరుపిస్తానమ్మా నా మా పిల్లలకి కానీ అనారోగ్యం తగ్గితే అన్నాడు. చాలా సంతోషం, తగ్గింది. వెంటనే వెళ్ళాట ఎరుపు ఇవ్వడానికి. అమ్మవారు చూసేట ఏమి ఎరిపిస్తాడా అని, ఎర్రని చీర, ఎర్రని కుంకుమ, ఎర్రని గాజులిచ్చి నమస్కారం చేసేట. ఇది వీడిచ్చే ఎరుపు, వాళ్ళిచ్చే ఎరుపు వేరు. అందుకు యదన్నావై మానవాహ తదన్నావై దేవాహ అరణ్యంలో అంతరార్థం ఇది ఇన్ని ఉంటాయి. కనుక గ్రామదేవతలు, నగరదేవతలు, గృహదేవతలు, కులదేవతలు ఇన్ని రకాలుగా ఉంటారు. అందుకే ఒక మతంలో ఒక ధర్మంలో పుట్టినటువంటి వారిని ఆ కులం వాళ్ళు, ఆ గ్రామం వాళ్ళు, ఆ నగరం వాళ్ళు వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. మనిషి పుట్టేయడనగానే ఒక బాడీ నుంచి బయటకు రాగానే ఆ బాడీతో ఇంకా బంధం లేదని కాదు, ఆ శరీరానికి ఈ కులదేవతలతోనూ ఆ గృహదేవతలతోనూ కూడా బంధం ఉంటుంది, అది తెగదు. అందుకే ఈ శరీరం ఉన్నంతకాలం కులదేవతలను కూడా తృప్తిపరచాలి వాడు. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కులదేవతలు ఉంటారు. ఈ కులదేవతలు ఆ ఇంట్లో చేసే పూజలు పునస్కారాలు ఇవన్నీ ఉంటాయే నిత్యం. ఒక కుటుంబంలో ఒక ఆనవాయితీ ఉంటుంది, శ్రావణ శుక్రవారాలు చేసుకుంటూ ఉన్నారు, లేదా ఒక మాసంలో ప్రత్యేకించి ఆ ఇంట్లో నివేదన చేస్తారు. ఏమండి ఇవాళ మా ఇంట్లో కులదేవత వ్రతం అండి. ఆ కులదేవతల పేర్లు కొందరు కామేశ్వరని, ఆ కామేశ్వరుల వెరైటీలు గురునాథుడని, ఇలా కులదేవతల ప్రతి వారికి కులదేవత వ్యవస్థ ఉంటుంది. ఈ కులదేవతలను ఆరాధించకపోతే కులం నిలవదు. ఇవన్నీ వ్యవస్థలు. అందుకు ఇవన్నీ ఆధ్యాత్మిక ఉపాసనలు మోక్షానికి వచ్చేస్తాయి అనుకోవద్దు. ఇవి జీవిత నిర్వహణకు అవసరమైనంత మేరకే ఇవన్నీ కూడా. అందుకు ఈ దేవతల అనుగ్రహం కూడా కావాలి. అయితే ఎప్పుడైతే ఒక ధర్మంలో మనం పుట్టామో, మన చుట్టూ ఏ దేహం స్వీకరించామో, ఆ దేహం ఎవరి వల్ల స్వీకరించామో, ఆ కులం యొక్క శక్తి దేహం అణువణువున ఉంటుంది. అందుకే ఆ కులదేవతను తృప్తిపరచకపోతే వారి శాపాలకు గురవలసి వస్తుంది. పితృదేవతల్ని కులదేవతల్ని తృప్తిపరచకపోతే శాపాలకు గురవలసి వస్తుంది. ఇదేదో ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయం కాదు. ఇది అర్థమైతే ఇది కూడా భౌతికమే, ఇది కూడా భౌతికానికి సంబంధించిన విషయమే, కానీ ఇవి కూడా అవసరమే. అందుకు ఈ వ్యవస్థను మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మతాన్ని మారేము అంటే కులదేవతల్ని గృహదేవతల్ని పూజించడం మానేశాం. అలా మతం మారిన వారికి ఆ కులదేవతలు గృహదేవతల శాపాలు తగిలి వంశం దెబ్బతింటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇన్ని అంతర్యాలుంటాయి. ఇలాంటి అందుకే మన సంస్కృతి పూర్తి విజ్ఞాన సంస్కృతి.
దేవతా వ్యవస్థ అంటే ఏమిటి, దేవతల్లో వెరైటీస్ ఏమిటి, రాక్షసుల్లో వెరైటీస్ ఏమిటి, నీ చుట్టూ ఉన్న సూక్ష్మ శక్తులు ఎన్ని రకాలు, నీ దేహంలో ఎన్ని ఉన్నాయి, ఇన్ని అబ్జర్వ్ చేసి ఒక గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి హిందూ మతం అనే పేరుతో చెప్పబడుతున్నటువంటిది. ఇవన్నీ ఇంకా ఇంకా అర్థాలు ఉన్నాయి. ఆ అర్థం కావడానికి కొంతమేరకే నేను చెప్పగలిగాను ఇప్పుడు. ఇలాగ బహురూపములతో గ్రామములను కులములను వీటిని రక్షించగలిగేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆవ్యాధినిభ్యో వివిధ్యంతిభ్యశ్చవో నమః ఉగణాభ్యస్త్రిగుంహతిభ్యశ్చవో నమః అనేటువంటి మంత్రంలో మనం భావిస్తూ ఉన్నాం.